వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు. నెక్స్ట్ సాటర్డేస్ పండగ టైంలో మన ఇంటికి గెస్ట్లు, అది వెజిటేరియన్ గెస్ట్స్ వచ్చేటప్పుడు స్పెషల్గా చేయడానికి ఏదో ఒక ఐటెం ఉండాలి కదా. ఇది మాత్రం అండి, వెజిటేబుల్ దమ్ బిర్యానీ. సూపర్గా ఉంటుంది ఆ టైంలో చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. పదండి, ఇంకా వెజ్ దమ్ బిర్యానీ కోసం వెజిటేబుల్స్ని కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మామూలు వెజ్ బిర్యానీకి అయితే చిన్నవి కట్ చేస్తాం, కానీ వీటికి పెద్దగానే ఉండాలి. ఆనియన్స్ని కూడా కట్ చేసేటప్పుడు ఇలా నిలువుగా కట్ చేయకూడదు, అడ్డగా కట్ చేస్తే మనకి ఇలా స్లైసెస్గా సన్నంగా వస్తాయన్నమాట. అందుకే ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకోండి అడ్డగా. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని అది లో ఫ్లేమ్లో వేడైన తర్వాత ఒక స్పూన్ సాజీరా, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 5 యాలకులు, హాఫ్ స్పూన్ మిరియాలు, మరాఠీ మొగ్గ 2, పలావ్ పువ్వు 2, ఒక స్పూన్ లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, 3 ఎండుమిర్చి. ఇవన్నీ దోరగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఫ్రెష్ మసాలా అయితే బిర్యానీ మంచిగా కుదురుతుందండి. అన్నీ దోరగా వేగిపోయేవి, ఇవి చల్లగైన తర్వాత పొడి చేసేసుకుందాం. ఫ్రెష్ మసాలా చాలా స్మెల్ ఉందండి, చాలా బాగుంది. మనం సింపుల్గా ఇది ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఒక పాత్ర తీసుకొని ఈ కొలత పాత్రతో నేను ఇది 1.5 గ్లాసు బాస్మతి రైసు తీసుకుంటున్నాను. రైస్ని 2 టైమ్స్ కడిగేసి నానబెట్టేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని ఒక 45 మినిట్స్ ఇవి నాననిస్తే బాగా వస్తుంది బిర్యానీ. అంటే విడివిడిగా వస్తుంది రైసు, చాలా స్మూత్ వస్తుంది అన్నమాట నానబెట్టడం వల్ల. ఒక పెద్ద కప్లోకి 1/2 కేజీ పెరుగు, ఫ్రెష్ పెరుగును తీసుకొని ఇందులోకి అన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. బాగా ఇలా కలుపుకున్న తర్వాత 1/1 వేసేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, ఒక చిన్న స్పూన్తో సాల్ట్, పసుపు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పెద్ద స్పూన్తో వేసుకోండి. పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. పచ్చి బఠానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందులో ఈ వెజిటేబుల్స్ మొత్తం ఉన్నాయి, అది పట్టేటట్టు పెరుగు కలిపాం కదా, మొత్తం కలపాలి ఇదంతా. ఇందులో ఇవి 1/45 మినిట్స్ బాగా నానాలి. ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి కలిపేయాలి. మూత పెట్టేసుకొని ఒక 45 మినిట్స్ వీటిని ఇలాగా విడిచిపెట్టేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వేసుకొని ఆ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేటప్పుడు అప్పుడు సిమ్లోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోకి మార్చేసుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే. బిర్యానీకి మంచి టేస్ట్ ఇచ్చేవి, స్మెల్ ఇచ్చేవి ఈ ఆనియన్సే. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఆ వెజిటేబుల్స్లో కలిపేసుకుందాం. వేరొక పాత్ర తీసేసుకొని వాటర్ ఎసరు పెట్టేసి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి. రైస్ ఉడికేటప్పుడు విడివిడిగా వస్తుంది. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి 4 లవంగాలు, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు 2 చొప్పున వేసుకోవాలి. రైస్ రెడీ అయ్యేలోపు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక మిగిలిన ఆయిల్లోనే, అంటే మనం ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేసేటప్పుడు కిందన వెడల్పాటి పాత్ర ఉండాలి. ఇందులోకి ఈ వెజిటేబుల్ మిక్స్ వేసేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ బాగా మరిగాయి కదా, ఇందులోకి నాన్ బెడ్ పెట్టుకున్న ఈ రైస్ వేసేసుకొని 80% ఉడకాలి. రైస్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి లేయర్స్గా మనం రైస్ని, పుదీనాని, కొత్తిమీరని వేసుకున్నాం. ఫస్ట్ పుదీనా, కొత్తిమీర వేసాను. ఆనియన్స్ 1 లేయర్గా, పుదీనా 1 లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని పాలల్లో కలిపేసి పైన వేసుకోండి. ఇది కంప్లీట్గా ఆప్షన్ అండి, వెయ్యాలని లేదు. వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే. ఈ రిమైనింగ్ ఆనియన్స్ కూడా పైన లేయర్లాగా వేసేద్దాం. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక బరువు ఏదైనా దీని మీద పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లోన, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకొని అప్పుడు ఆఫ్ చేయాలి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. కింద నుండి స్మూత్గా కలుపుకోవాలి. మరలా రైస్ మొత్తం ముక్కలైపోకుండా జాగ్రత్తగా. చాలా బాగా వచ్చింది.
ఎంత చక్కగా అన్నమాట దమ్ము చాలా బాగా దిగింది. చూడండి చికెన్ దమ్ బిర్యానీ తినలేని వెజిటేరియన్స్ కోసం ఇది చాలా బాగుంటుంది. ఇంకా మనకు టైం ఉన్నప్పుడు మన ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నప్పుడు నాన్ వెజ్ కోసం ఆలోచించకుండా చక్కగా వెజ్ దమ్ బిర్యానీ రెడీ చేసేసుకుందరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.